నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలీస్ కళ్యాణ మండపంలో వైద్య శిబిరం అతిథిగా హాజరై ప్రారంభించిన ఎస్పీ సతీష్ కుమార్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉమామేశ్వరరావు డిమాండ్ రెవెన్యూ సహాయకులకు అదనపు పనులు అప్పగించొద్దు విజ్ఞప్తి చేసిన సంఘ గౌరవ అధ్యక్షులు లక్ష్మణరావు పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో మెగా వైద్య రక్తదాన శిబిరం జరిగింది పోలీస్ కళ్యాణ మండపం వేదికగా సోమవారం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసిన సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు చివరిగా మీడియాతో మాట్లాడుతూ అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రైవేట్ వైద్యశాలల సహకారంతో తమ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు मन पोलीस कमेमोरेशन डे अभी मन आलमोस्ट वन वीक अबर्व चस्ता अक्टोबर 21st नीचे 28th वरकू पोलीस कमेमोरेशन डो दिनोत्सव मन अबर्व भाग मेडिकल कैंप भाग दाट ब्लड जीजीएच द्वारा कलेक्ट दीनिट प्रजलु पोलीस सिब्बंदिलु अंदर ब्लड इस्तुन्नारु अदे विधंगा प्राइम हॉस्पिटल ओमेगा हॉस्पिटल रमेश हॉस्पिटल अंदर पार्ट चेक चेस्तू पोलीस एज़ वेल एज़ वाल फैमिली मेंबर्स आरोग्य संबंधी टेस्ट संबंधी कैंप जरुगुतुंदी दींट्लो पोलीस सिब्बंदिलतो पाटु वाल फैमिली वच्चि दीनि सद्विनियोगं चेसुकुंटुन्नारु सो अंदर ब्लड डोनेशन मैम सक्सेसफुल जरगालनि इकड़ वच्चिन हॉस्पिटल्स अंदर की अदे विधंगा मन ब्लड डोनेशन इच्चिन वाळ्ळंदरिकी कूडा धन्यवादालु चेप्पुकुंटुन्नानु अदे विधंगा మున్సిపల్ కార్మికుల సమ్మెకాలపు జీతం 10000 రూపాయలు సత్వరమే చెల్లించాలని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమానికి ఉమామేశ్వరరావు సంఘీ భవన్ తెలిపి మాట్లాడారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు చెల్లించాలని కార్మికులకు రవాణా పరికరాలతో పాటు పనిముట్లు అందజేయాలని విజ్ఞప్తి చేశారు విస్తరిస్తున్న పట్టణాలకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలని కోరారు ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు మా వాహనాల మరమ్మత్తులు మా వాహనాల మరమ్మత్తులు పండుగ కానుక 1000 రూపాయలు పండుగ కానుక 1000 రూపాయలు సమ్మెకాలపు జీతాలు సమ్మెకాలపు జీతాలు చీపుల్లో పరిమట్లు చెప్పులు చెప్పులు నూనెలు ఇవ్వాలి కార్మికుల పెద్దలకు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి పట్టం వాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటిఏ జిందాబాద్ సిఐటిఏ పట్టం వాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత పట్టం వాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత సమ్మెకాలపు జీతాలు రక్షణ పరికరాలు రక్షణ పరికరాలు రక్షణ పరికరాలు పట్టం వాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత పట్టం వాలే राष्ट्र व्याप्त मुनपल कार्मिक स्थाक समस्या परकर गत समयकालसम इंजनी कार्मिक
క్లాబ్ డ్రైవర్లకు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలనే డిమాండ్ల మీద ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడుస్తా ఉంది తెలుగుదేశం కోటమి వచ్చి ఈ 5 నెలల్లో ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం. మంత్రి నారాయణ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎంఏ గారికి మా న్యాయమైన కోరికలను పరిష్కరించండి. ఇప్పటికి పలుమార్లు రాయబారాలు నిర్వహించాం డైరెక్ట్ గా కలిసి మాట్లాడాం. 5 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటివరకు ఒక్క సమస్య పరిష్కారం కాల. పట్టణాలు విస్తరిస్తా ఉన్నాయి కార్మికుల సంఖ్య పెంచట్ల కార్మికుల్ని అక్రమంగా అడ్డగోలుగా ఇళ్లల్లో పనులకి రకరకాల పనులకు వాడుకుంటా ఉన్నారు. దీనివల్ల రోడ్ల మీద పని చేసే కార్మికుల మీద భారం పడతా ఉంది. పనిముట్లు దిక్కు లేదు. కార్మికులే డబ్బులు సొంత డబ్బులు పెట్టి పనిముట్లు కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. ఆటోలు లేకపోతే ట్రాలీలు ఇవన్నీ కూడా రిపేర్లు చేయించుకోవాల్సి వస్తూ ఉంది. వీటిని మరమ్మతులు చేయించట్ల. అట్లాగే ఈరోజు పట్టణాల విస్తరణతో పాటు ఇంజనీరింగ్ కార్మికులు నెలంతా పనిచేస్తే వాళ్ళకి స్కిల్డ్ వర్కర్ల కింద ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. వాటర్ సెక్షన్ కానీ పార్కుల్లో పనిచేసే వాళ్ళకి, అట్లాగే డ్రైవర్లు క్లీనర్లు వీళ్ళందరికీ కూడా సక్రమంగా జీతాలు ఇవ్వట్ల. ఆ రకంగా జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని అడుగుతూ ఉన్నాం. వీటితో పాటు ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులే కాదు కోవిడ్లోనూ బదిలీ కార్మికులుగా ఎన్ఎంఆర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. 11,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళు మున్సిపల్ కార్మికులుగా గుర్తించట్ల. వాళ్ళు మున్సిపల్ కార్మికులు గుర్తించాలి. పర్మనెంట్ కార్మికులకి జీపీఎఫ్ అకౌంట్లు ఇవ్వట్లేదు, హెల్త్ కార్డులు ఇవ్వట్లేదు, సరెండర్ లీవుల సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ రకంగా అనేక సమస్యలు పెరిగిపోయినాయి. ఇక్కడ గుంటూరులో చూసుకుంటే సమ్మె ముగిసి 9 నెలలు అవుతున్నా ఇప్పటికీ సంక్రాంతి కానుక 1,000 రూపాయలు ఇవ్వలేదు, 17 రోజుల సమ్మె కాలం డబ్బులు ఇవ్వలేదు. సమ్మె కాలానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవాలు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అట్లాగే దాని సంస్కారాలకు ఇచ్చే డబ్బులు, ఎక్స్గ్రేషన్ సంబంధించినంతవరకు జీవాలు ఇవ్వాలి. ఈ సమస్యలు న్యాయమైనవి. ఈ సమస్యలను పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల్ని పరిష్కరించాలని రెవెన్యూ సహాయకుల సంఘం గుంటూరు జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పాదగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముత్యాలరావు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ సహాయకులు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఎంఆర్ఓలు వీఆర్ఓలపైనే ఇసుక మాఫియాలు దాడి చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులకి స్థాయికి మించిన పనులు అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల్లో రీసర్వేల నుంచి ప్రతి రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రతి పనిలోనూ కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు ఈ సమస్యలు పరిష్కరించమని పదే పదే అధికారుల దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో తీసుకెళ్ళాం. ఈరోజు మన జిల్లాలోనే పెద్ద ఎత్తున వాచ్మెన్ పోస్టులు, డ్రైవర్ పోస్టులు ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయమని చెప్పేసి పదే పదే అడుగుతూ ఉన్నాం. వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయట్లేదు. వీటితో పాటు ఈరోజు నామినీలుగా ఉన్నటువంటి వాళ్ళని వీఆర్ఏలుగా గుర్తించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి అనేక చోట్ల మనం గతంలో కూడా చూస్తున్నాం. ఈరోజు తహసీల్దార్ లాంటి వాళ్ళకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇసుకలపై ఇసుక కానీ రకరకాల చోట్ల దాడులు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ ఇసుక దగ్గర, రైస్ మిల్ల దగ్గర వీఆర్ఏలకి డ్యూటీ లేటువంటి వీళ్ళకి ప్రాణరక్షణ ఉంటుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి విధులు నిర్వహించడానికి అవకాశం లేకుండా వీళ్ళు ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో వాటి వరకే పరిమితం చేయాలని చెప్పేసి కోరుతూ న్యాయమైనటువంటి కోరికలతో పాటు ఈరోజు తెలంగాణలో వీఆర్ఏలకి పే స్కేల్ అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. వీటితో పాటు ఏదైతే మన ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ రేపు నవంబర్ 4వ తారీఖున జరిగేటటువంటి ధర్నాలో ప్రతి ఒక్క వీఆర్ఏ కూడా పాల్గొనాలని చెప్పేసి, 18వ తారీఖున సీసీఎల్ఏ ఆఫీస్ ముందు జరిగేటటువంటి ధర్నాలో కూడా పెద్ద ఎత్తున వీఆర్ఏలు కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఫిరింగిపురం మండలం గరుడాచల పాలనకి చెందిన ఎస్టీ మాలలకి న్యాయం చేయాలని ఐద్వా అపాయ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఐద్వా అపాయ మహిళలు జ్యోత్స్న మరియమ్మ మాట్లాడారు. ఎన్నికల ఫలితాల రోజున అగ్రవర్ణ కులాలకి చెందిన వారు ఎస్సీ మాల మహిళలపై దాడి చేశారని గుర్తు చేశారు. వారిని అరెస్టు చేయకుండా పోలీసులు తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అరెస్టు చేయాలి అగ్రకుల నిందితులను.
ఎన్నికల ఫలితాల రోజు మా గరుడాచల పాలెంలో కొన్ని గొడవలు జరిగిని అగ్రకుల నిందితులు వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది ఇద్దరు మహిళల్ని అయితే ఆ రోజే కేసు పెట్టాము అది రిజిస్టర్ ఆ రోజు చేయలేదు అదే నెలలో నలుగురు మీద దాడులు జరిగిని నాలుగు సంఘటనలు జరిగిని అయితే ఒక్క సంఘటనే వాళ్ళు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన కాక నాలుగు సంఘటనలు మా మీదే మమ్మల్ని బెదిరించింది కాక మళ్ళీ తిరిగి మా మీదే కేసులు పెట్టి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వాళ్ళు అవతల వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందజేయటం జరిగింది మేము న్యాయంగా పోరాడుతుంటే మా మీదే మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇవన్నీ తెలుసుకొని మా గ్రామం వచ్చి ఇవన్నీ తెలుసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరుచున్నాం జైబీ జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన రోజు వాళ్ళు ర్యాలీగా 2-3 సార్లు వచ్చేసి మా ఎస్సీ కాలనీకి వచ్చారు వచ్చి ఇద్దరు మహిళల మీద దాడులు చేశారు ఆ దాడి విషయమై మేము కేసు పెట్టినా కానీ ఆ కేసు అయితే కట్టలేదు అదే నెలలో నాలుగు సంఘటనలు జరిగినాయి నాలుగు సంఘటనల్లో కూడా నాలుగు సంఘటనలు కట్టలేదు జూలై 7వ తారీఖున ఒక సంఘటన మీద దాడి అనే సంఘటన మీదే కేసు కట్టారు మా మూడు సంఘటనల మీద అయితే కేసు కట్టలేదు ఆ కేసు కట్టింది కాక వాళ్ళని అరెస్ట్ చేయింది కాక మా మీద వాళ్ళు ఎవరైతే నిందితులు అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇంకా మమ్మల్ని కేసులో ఇరికిస్తున్నారు మేము వాళ్ళు మమ్మల్ని దాడి చేసి కొట్టింది కూడా కాక తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కేసులో ఇరికిస్తున్నారు అదేవిధంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా వాళ్ళు పిటిషన్లు ఇచ్చి మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇవన్నీ గమనించి ఆ తప్పుడు కేసుని రద్దు చేసి నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం జరిపించాలని కోరుతున్నాం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నేతృత్వంలో అధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు సమస్యల్ని కలెక్టర్కి విన్నవించారు. కలెక్టర్ విన్న తర్వాత ఆ సమస్యని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం డైలివర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 25 ఫిర్యాదులు కమిషనర్ స్వీకరించారు. ప్రజల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తదుపరి వారం జరిగే డైల్ కమిషనర్ కార్యక్రమానికి ఈ రోజు వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేషు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం దుర్గేషు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేటువంటి రాజధాని తయారవుతున్నటువంటి జిల్లాగా ఈ జిల్లాలో అన్ని రంగాల్లోనూ కూడా జిల్లాని సర్వతోముఖంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా మొట్టమొదటి అడుగుని ఈరోజు వేయటం జరిగింది. అందరూ శాసనసభ్యులు మంత్రులు అందరం కలిసి ఈ జిల్లాని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి ఒక పక్కన సంక్షేమాన్ని మరో పక్కన అభివృద్ధిని రెండింటినీ కూడా సమ్మిళితం చేసి ముందుకు వెళ్లాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నిర్దేశకత్వం వీటి ద్వారా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేయడానికి ఈరోజు ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలు ఇవాళ ఈ జిల్లా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా మొత్తంగా చూసుకున్నప్పుడు వికసిత్ భారత్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో దానికి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి విజన్ పత్రాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికని ఈ తీర్మానంలో చేసుకోవడం జరిగింది. ఈ చర్చల్లో కూడా దాని మీద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఏ అంశాల మీద మనం దృష్టి పెట్టాలి, మనం సాధించగలిగేటువంటి అంశాలు ఏమున్నాయో వాటిని ముందుగా దృష్టి పెట్టి వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిర్మించుకోవాలనేటువంటి అంశంతో ఈ సమావేశంలో చర్చ పెద్ద స్థాయిలో జరిగింది. ముఖ్యంగా శాసనసభ్యులు అందరూ కూడా ఇక్కడ, అదేవిధంగా శాసన మండలి సభ్యులు వారందరికీ కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఇచ్చినటువంటి సూచనలు, వారికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనుభవాల ద్వారా వారు ఏ అంశాలని ప్రస్తుతించారో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన కార్యాచరణను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ మొట్టమొదటి సమావేశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులు రాజకీయ నాయకులు కలిసి పనిచేయడం ద్వారా ప్రభుత్వం యొక్క పాలసీని ఎలా తయారు చేశారో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఈ రెండు ప్రధానమైనటువంటి విభాగాలు ఏ రకంగా కలిసి పనిచేయాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ
జిల్లాని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా కలిసి కృషి చేయాలనేటువంటి మాటతోటి ఈ సమావేశాన్ని ముగించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వ్యాపారానికి సంబంధించి అదే విధంగా రేపు 29వ తారీఖున బుకింగ్ ప్రారంభమయ్యేటువంటి దీపం 2 పథకం కానివ్వండి, మనకి అదృష్టవశాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా ఇదే జిల్లా నుంచి కావడం అనేది, దానివల్ల ప్రజలందరికీ కూడా మనం అందిస్తున్నటువంటి తక్కువ ధరలకు అందిస్తున్నటువంటి కందిపప్పు కానీ ఇతరత్ర నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నా ఆయిల్ కానీ ఇవన్నీ ఏ రకంగా ప్రజలకు చేరువు చేయాలనేటువంటి దాని మీద కూడా చర్చించాం. మేము దానికి మరింత ప్రాచుర్యం తీసుకురావాలనేటువంటి మాటను కూడా మేము అనుకున్నాం. అదేవిధంగా దీపం కానీ రేపు పొద్దున మనం మాట్లాడుకుంటున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు కానీ వీటన్నిటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద కూడా మంత్రి గారు కూడా ఉండబట్టి మేము అన్నీ కలిసి చర్చించుకోవడం జరిగింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలీస్ కళ్యాణ మండపంలో వైద్య శిబిరం అతిథిగా హాజరై ప్రారంభించిన ఎస్పీ సతీష్ కుమార్. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉమామేశ్వరరావు డిమాండ్. రెవెన్యూ సహాయకులకి అదనపు పనులు అప్పగించొద్దు, విజ్ఞప్తి చేసిన సంఘ గౌరవ అధ్యక్షుడు లక్ష్మణరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.